వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో కొండపోత ఈ పదమూడు జిల్లాలలో అలర్ట్ ఏపీకి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో మోసం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం కూడా ప్రజలను అప్రమత్తం చేసింది కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడవచ్చు అని సూచించింది విపత్తుల నిర్వహణ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది దీని ప్రభావం వచ్చే నలభై ఐదు గంటల వరకు కొనసాగవచ్చు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర కోస్తా మధ్య కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు వచ్చే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో శ్రీకాకుళం పార్వతీపురమనే అనకాపల్లి అల్లూరి సీతారామరాజు ఏలూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అన్నమయ్య రాయిచూటి కడప సత్యజాయి పుటపర్తి అనంతపురం నంద్యాల కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా మోసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక పలు జిల్లాల్లో తేలికపాటికి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ విభాగం కూడా సూచిస్తుంది రైతులు పొలం పనుల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు రైతులు వ్యవసాయ కూలీలు గొర్రెల కాపురలు చెట్ల కింద వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తూ వర్షాల తీవ్రత నలభై ఎనిమిది గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తం కేంద్రీకృతమై ఉంది విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండి ఒక ప్రకటనలో తెలిపింది వీటి ప్రభావంతో తెలంగాణలోని నిజామాబాద్ జగిత్యాల రాజనసరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ నారాయణపేట వరంగల్ జి జనగామ సూర్యాపేట ములుగు సిద్దిపేట ఆదిలాబాద్ ఆసిఫాబాద్ గద్వాల హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది మిగిలిన చోట తేలుగుబడి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ మృంద హెచ్చరికలు జారీ చేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి